करोना నేపథ్యంలో కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రకాశం జిల్లా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలని కోరుతూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు స్థానిక కనిగిరిలోని తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నేత పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ దోపిడీ చేస్తున్నారని అన్నారు. కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద బిల్లులు చెల్లిస్తున్నా బెడ్లు లేవని సాకు చూపుతూ డబ్బులు కట్టినటువంటి వారికి చికిత్స అందిస్తూ లక్షలాది రూపాయలు ప్యాకేజీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆసుపత్రులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు పుట్టా సుబ్బారావు మీరావలి సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద బిల్లులు చెల్లిస్తున్నా ఆ బిల్లులు అంతవరకే కరోనా బాధితులకు చికిత్స అందించి తర్వాత ఇంటికి పంపించేటటువంటి పరిస్థితులు కొన్ని హాస్పిటల్స్ చేస్తూ ఉంటే మరికొన్ని హాస్పిటల్స్ ముందే కరోనా బాధితులతో ప్యాకేజీలు మాట్లాడుకొని మీరు ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఇన్ని వేల రూపాయలు డబ్బులు వస్తుంది దాంతో పాటుగా ఇన్ని లక్షల రూపాయలు కడితే మేము కరోనా చికిత్స మీ దగ్గర మీకు అందిస్తాం లేదంటే బెడ్లు లేవని చెప్పి సాకులు చూపుతూ లక్షలాది రూపాయల ప్యాకేజీల పేరుతో ప్రజలను ప్రజల జేబులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలే సీజనల్ వ్యాధులు పెరిగి ఏది కరోనా ఏది జ్వరం అనేది అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురవుతుంటే ప్రజల భయాన్ని ఆసరాగా తీసుకొని అనేక ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ చేస్తూ దందాన్ని వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని అరికట్టాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడంతో పాటు నిన్న ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారికి ఎస్ఎంఎస్ల ద్వారా వేలాది మంది యువత విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే విచారణ జరిపి అటువంటి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరుచూరి రాజేంద్ర బాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.